హలో వ్యూవర్స్, ఈరోజు మన నాకు ఇష్టమైన ఇంకా అందరికీ ఎంతగానో నచ్చే రాగి ఓట్స్ బిస్కెట్ చేసుకుందాము. ముందుగా ఒక బేషన్లో మైదా, ఇంకా ఓట్స్, ఇంకా రాగి పిండి వేసుకుందాము. అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చక్కెరని పొడి కొట్టుకుందాము. మనం పొడి కొట్టుకున్న చక్కెరని కూడా మన ఈ మిశ్రమంలో వేసేసుకుని కలుపుకుందాము. ఇంకా గుడ్డుని అదే మిక్సీ జార్లో మ్యాష్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా బాగా గుడ్డుని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మ్యాష్ చేసుకున్న గుడ్డుని కూడా మన మిశ్రమంలోకి వేసేసుకుందాము. ఇంకా కరిగిపెట్టిన బటర్ని కూడా వేసుకోవచ్చు. బటర్ వేసుకోవడం వల్ల బాగా మంచి టేస్ట్ వచ్చి పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇంకా మనం పూర్తి ఈ మిశ్రమంని బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుని చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చపాతి పిండిలాగా కావాలి. ఇంకా ఇప్పుడు ఒక అరగంట లేదా ఒక గంట సేపు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా స్టవ్ వెలిగించుకుని కడాయిలో ఫ్రై చేసుకోవాలి కాబట్టి తగినంత నూనె వేసుకున్నాము. ఇంకా మన ఏదైతే మనం కలుపుకున్న ఈ మిశ్రమం ఉందో దాన్ని ఈ విధంగా ఏమంటారు, చపాతీలాగానే ఇట్లా రోల్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఇక్కడ మైదా వేసుకుందాము. ఇంకా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఒక కత్తితో మీరు మీకు కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా షేప్స్ ఉంటాయి లైక్ స్టార్ కొన్ని ఉంటాయి కదా, అది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మన నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకున్నాము. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఓకే, ఇంకా మన బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే దాన్ని పీల్చుకోవడం కోసము క్విక్ అబ్జర్వింగ్ పేపర్ మీద పెట్టాము. తర్వాత మీరు ఏదన్నా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. మీకు ఈ బిస్కెట్ ఎంతో ఈజీగా అయిపోతుంది, ఇంకా అది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. దీనివల్ల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ ఫామ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.